హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్యం అంతులేని ప్రేమ ముప్పై మూడవ భాగం మరోవైపు సింధుడి బలవంతంగా ఇంటికి తీసుకెళ్తాడు పవన్ జీప్ దిగాక ఆమెను బరబరా ఇంట్లోకి లాక్కొచ్చి హాల్లో పడేస్తాడు అందరూ ఏమైందంటూ హాల్లోకి వస్తారు అప్పుడే సింధు మేనత్త భర్త ఆయన సురేంద్ర వచ్చి ఏమైందిరా తన నెలా లాక్కొచ్చావు అని అంటాడు అన్నయ్య నీ మాట ప్రకారం దీన్ని చదువుకోవడానికి పంపించాను కానీ ఇది అక్కడ చదువు మానేసి ఎవరితోనో తిరుగుతుంది అంటూ రాహుల్ పంపించిన సింధు ఇంకా ఆదిత్య క్లోజ్గా ఉన్న ఫోటోలను తన అన్నయ్యకు చూపిస్తాడు పవన్ ఆ ఫోటోలలో ఆదిత్య ఫేస్ కన్నా సింధు ఫేస్ స్పష్టంగా కనిపిస్తుంది ఆ ఫోటోలు చూసిన సురేంద్ర కోపంతో సింధుని లాగిపెట్టి కొడతాడు అలా కొట్టడంతో విసురుగా వెళ్ళి పక్కకు పడుతుంది సింధు అలా కింద పడిన సింధుని సింధు బామ్మ ఇంకా మేనత్త ఇద్దరు క కళ్యాణి ఇద్దరు పైకి లేపుతారు అసలు ఏమైంది ఏంటిదంతా అని కళ్యాణి అడుగుతుంటే సింధు ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది ముందు నువ్వు లోపలికి అని సింధుని హౌస్లోకి తీసుకెళ్ళిపోతుంది సింధు నానమ్మ వాళ్ళ వెనకే కళ్యాణి కూడా వెళ్తుంది వాళ్ళు వెళ్ళాక ఇప్పుడేం చేద్దాం రా అని అంటాడు సురేంద్ర ఇంకా ఏం చేయడం ఏంటన్నయ్య దీనిని అక్కడే అలాగే వదిలేస్తే ఖచ్చితంగా వాటితో తాళి కట్టించుకుంటుంది వాడు మామూలు వాడు కాదంటన్నయ్య వాడు దీనికోసం వచ్చేలోపే ఏదో ఒకటి చేయాలి రేపే నాకు దానికి పెళ్ళి అయిపోవాలి ముందు ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు పవన్ ఆ విషయం విన్న కళ్యాణి పిల్లలిద్దరూ అవుట్ హౌస్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మీ సింధు అక్కకి పవన్ బాబాయ్కి రేపు పెళ్ళంట డాడీ బాబాయ్ మాట్లాడుకుంటే మేము విన్నాము అని చెప్తారు ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సింధు ఏం జరిగిందో చెప్పవే అని కళ్యాణి అడుగుతుంది దాంతో సింధు ఏడుస్తూ తను కాలేజీకి వెళ్ళిన మొదటి రోజు నుండి ఈరోజు పవన్ లాక్కొచ్చే వరకు జరిగిందంతా చెబుతుంది ఆదిత్య క్యారెక్టర్ ఏంటో కళ్యాణికి అర్థమయ్యి ఇప్పుడు ఈ పరిస్థితిలో సింధుని కాపాడగలిగేది అతను ఒక్కడే అని ఆదిత్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పు అని తను ఫోన్ ఇస్తుంది కళ్యాణి దాంతో సరే అని సింధు ఆదిత్యకి ఫోన్ చేయబోతుంటే సడన్గా వచ్చి ఫోన్ లాక్కుంటాడు పవన్ అతన్ని అక్కడ చూసి ముగ్గురు షాక్ అవుతారు ఏంటి ఎవడికి ఫోన్ చేస్తున్నావు ఆ ఆదిత్య గారికినా ఇప్పుడు వాడు వచ్చి నిన్ను కాపాడుతాడా వాడికి అంత సీన్ లేదు కానీ రేపే నీకు నాకు పెళ్ళి మర్యాదగా చెప్పినట్టు విను ఒకవేళ తోక జాడించావనుకో ఇదిగో ఈ వీడియో చూడు అని ఫోన్లో ఒక వీడియో చూపిస్తాడు ఆదిత్య సింధు చెల్లెలిద్దరిని కుర్చీలో కట్టేసి చుట్టిరా రావుడీలు నిలబడుంటారు ఆ వీడియోలో ఒక్కసారిగా తన చెల్లెలను ఆ పరిస్థితుల్లో చూసిన సింధు గుండె పగిలిపోతుంది ప్లీజ్ నా చెల్లెలను ఏమి చేయదు అని బ్రతిమాలుతుంది సింధు మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ చెల్లెలు వంటిపై గీ చిన్న గీత కూడా పడదు కాదు కూడదని విధ వేషాలు వేశావనుకో ఇక నువ్వు నీ చెల్లెలను నీ జీవితంలో చూడవు అని ముగ్గురిని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పవన్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సింధు ఏడుస్తూ ఉంటుంది తనని అలా చూస్తూ బామ్మ ఇంకా కళ్యాణి కూడా ఏడుస్తూ ఉంటారు అలా సమయం అర్ధరాత్రి దాటిన తర్వాత సింధు ఉన్న రూమ్ డోర్ కొడుతుంది కళ్యాణి ఏడుస్తూ కూర్చున్న సింధు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది కళ్యాణి లోపలికి వచ్చి సింధు అందరూ పడుకున్నారు నువ్వు ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకొని పారిపో నువ్వు దొరికే వరకు వాడు నీ చెల్లెలను ఏమీ చేయలేడు నువ్వు ఆదిత్యను కలుసుకొని ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి అతన్ని తీసుకొనిరా అని ధైర్యం నూరిపోస్తుంది కళ్యాణి అలా సింధును మెయిన్ డోర్ వరకు తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది కళ్యాణి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఇద్దరు షాక్ అవుతారు ఎందుకంటే అక్కడ ఉన్నది సురేంద్ర అతను లోపలికొచ్చి కళ్యాణి చెంప మీద లాగిబట్టి కొడతాడు దీనికి నీ సపోర్ట్ ఉండటం వల్లనే ఇదిలా బరి తగించింది చదువు అని చెప్పి నన్ను ఒప్పించి దీన్ని బయటకు పంపేలా చేశావు ఇప్పుడు ఇంట్లోంచి పారిపోయేలా సహకరిస్తున్నావు ముందు నీ సంగతి చూడాలి అని చెప్పి కళ్యాణిని జుట్టు పట్టుకుని ఈచికెళ్ళి గదిలో పడేస్తాడు సురేంద్ర సింధు వదలమని ఎంత బ్రతిమిలాడినా అతను కళ్యాణిని వదలడు నువ్వు నోరు మూసుకొని పెళ్లి చేసుకో లేదంటే చూస్తున్నావుగా నలుగురు ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి తర్వాత నీ ఇష్టమని అక్కడే హాల్లో కూర్చుంటాడు సురేంద్ర సింధు ఇక వేరే దారి లేక తన గదిలోకి వెళ్ళిపోతుంది అలా తెల్లవారగానే పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి సింధుని రెడీ చేస్తారు మరోవైపు కళ్యాణి కూడా గదిలో బందీగా ఉంటుంది ఇక బామ్మ ఒంటరిగా ఏమీ చేయలేక ఏడుస్తూ ఉంటుంది అయితే కిషోర్ వీళ్ళకి ఏ విధంగానైనా సహాయం చేస్తాడేమోనని పవన్ సింధుని తీసుకురావడానికి హాస్టల్కి వెళ్ళక ముందే అతన్ని పని మీద బయటకి వేరే ఊరికి పంపించేస్తాడు పవన్ ఇక ఇక్కడ సింధుకి సహాయం చేయడానికి ఎవరూ లేరు ఊర్లో ఉండే పెద్ద మనుషులు కూడా సురేంద్ర భయానికి సింధుకి సహాయం చేయడం ఎప్పుడో మానేశారు సురేంద్రకి ఎదురు తిరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకు తెలుసు అందుకే ఊరి ప్రజలంతా మౌనంగా ఉన్నారు మరోవైపు ఆదిత్య సింధు వాళ్ళ ఊరికి బయలుదేరుతుండగా రేణు ఎగ్జామ్స్ అయిపోవడంతో తన ఊరికి వెళ్ళడానికి బస్ స్టాప్లో నిలబడి ఉంటుంది ఆమెను చూసి కారాపుతాడు ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు అని సీరియస్గా అడుగుతాడు నిజానికి రేణు కోసమే హాస్టల్కి వస్తున్నాడు ఆదిత్య సింధు కోసం వాళ్ళ ఊరికి వెళ్ళడానికి తనతో పాటు రేణుకు రేణుని కూడా తీసుకెళ్ళాలి అనుకుంటాడు ఎందుకంటే అక్కడ ఏదైనా గొడవ జరిగితే సింధుని కలవడానికి రేణు హెల్ప్ తీసుకోవడానికి అని ఊరికి వెళ్తున్నాను అందుకే బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను అని భయంగా చెప్తుంది రేణు ఊరికి రేపు వెళ్దు నేనే దగ్గరుండి నిన్ను పంపిస్తాను కానీ ముందు మనం సింధువాలా ఊరు వెళ్దాం కార్ ఎక్కు అని చెప్తాడు ఆదిత్య రేణు ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా కార్ ఎక్కి కూర్చుంటుంది అలా కొంత దూరం ప్రయాణించాక ఆదిత్యకి ఇన్స్పెక్టర్ కాల్ చేస్తాడు ఆదిత్య లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ అంటాడు ఆదిత్య మీ నాన్నగారి మీద అటాక్ చేసిన రౌడీ ఫోటో దొరికింది మీకు ఇప్పుడే వాట్సాప్లో పంపిస్తాను చూడు అని చెప్పి ఫోటో పంపిస్తాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా ఆదిత్య పిడికిలు బిగిస్తాడు వాడి మీద కోపంతో ఫోటో చూసి ఫోన్ అలా పక్కకు పడేయడంతో అనుకోకుండా ఆ ఫోటో రేణు కంటికి కనబడుతుంది అతన్ని చూసి ఇతను సింధు వాళ్ళ మామయ్య కదా అని భయంగా మనసులో అనుకొని ఆదిత్య ఇతన్ని నీకెలా తెలుసు అని భయంగా అడుగుతుంది సింధు వాడొక కిల్ల సుపారీ తీసుకొని ఎవరు ఎలాంటి పని చెప్పినా చేస్తాడు ఆఖరికి హత్యలు కూడా చేస్తాడు అని చెప్తాడు ఆదిత్య ఆ మాట వినగానే రేణు షాక్ అవుతుంది పాపం ఇతని చేతుల్లో చిక్కుకుపోయిన సింధు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఈ విషయం వెంటనే ఆదిత్యకు చెప్పాలి అని డిసైడ్ అయ్యి ఆదిత్య నీకు ఒక విషయం చెప్తాను నన్ను కోపడవు కదా అని భయంగా అంటుంది రేణు ముందు విషయం చెప్పు కోపడాలా లేదా తర్వాత నేను చెప్తాను అని సీరియస్గా అంటాడు ఆదిత్య సింధు వాళ్ళ బామ్మకి బాలేదని వెళ్ళలేదు ఇప్పుడు నీ ఫోన్లో చూపించావే అతడే వచ్చి బలవంతంగా సింధుని లాక్కెళ్ళాడు అని చెప్తుంది రేణు వాట్ అని గట్టిగా అరిచి సడన్గా బ్రేక్ వేస్తాడు ఆదిత్యం వెంటనే ఏంటి నువ్వు చెప్పేది వీడెందుకు సింధుని లాక్కెళ్ళాడు అని గట్టిగా అరుస్తాడు ఆదిత్యం అది ఇతను సింధు వాళ్ళ మామయ్య అంట సింధు చదివైపోయాక ఇతన్ని పెళ్లి చేసుకోవాలన్న కండిషన్ మీదనే సింధుని చదువుకోవడానికి పంపించారట కానీ ఇక్కడికి వచ్చాక సింధు ఎవరితో తిరుగుతుందని తెలుసుకొని తనతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాడు అని గెస్ట్ హౌస్లో ఉన్న సింధు ఉన్నప్పుడు రేణు కాల్ చేయడం సింధు హాస్టల్కి రావడం సింధు బ్యాక్గ్రౌండ్ నుంచి డబ్బు కట్ట బయటపడడం సింధుని అతను నానా మాటలు అనడం అన్నీ చెప్తుంది రేణు అదంతా విని కోపంగా కార్ దిగుతాడు ఆదిత్య కార్ని బలంగా ఒక తన్ను తన్ని ఇప్పుడు ఇవన్నీ చెప్పేది నిన్న పని పనిచేసావు అని తిరుగుతాడు ఆదిత్య సారీ ఆదిత్య సింధు ఈ విషయం నీకు చెప్పొద్దని నన్ను బ్రతిమాలింది అందుకే చెప్పలేదు నన్ను క్షమించు అంటుంది రేణు అతను ఇలాంటి వాడని తెలిసాక ఇక చెప్పకుండా ఆగలేకపోయాను ఇప్పుడు సింధు పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని భయంగా అంది రేణు కార్ని స్టార్ట్ చేసి ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాడు ఆదిత్య మరోవైపు సింధుని పెళ్ళికూతురుగా రెడీ చేసి మండపంలో కూర్చోబెడతారు మొహంలో ఎలాంటి భావం లేకుండా సర్వం కోల్పోయిన మనిషిలా కూర్చొని ఉంటుంది సింధు కళ్యాణి లోపల నుంచి డోర్ తీయమని కొడుతూ ఉంటుంది బామ్మగారు ఏడుస్తూ ఉండిపోతుంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి ఆమెది పూజారి గారు పూజ మొదలు పెడతాడు పవన్ కూడా వచ్చి పీటల మీద కూర్చుంటాడు మరోవైపు ఆదిత్య రేణు సింధు వాళ్ళ ఊరికి వస్తూ ఉండగా పై ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల నీరు బ్రిడ్జ్ మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది సింధు వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి దాటేసి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఆదిత్యకి అర్థం కావడం లేదు అక్కడ మండపంలో సింధు పవన్ల పెళ్లి జరుగుతుంది ఇంతలో అక్కడికి కిషోర్ వచ్చేస్తాడు ఈ పెళ్లి జరగడానికి వీళ్ళేదు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి అని తిరగబడతాడు కిషోర్ దాంతో సురేంద్ర రౌడీలతో కిషోర్ని బాగా కొట్టించి ఇంట్లో ఒక గదిలో బంధిస్తాడు ఆ తర్వాత సురేంద్ర పెళ్ళి జరిగే దగ్గరికి వస్తాడు సమయం చూసుకొని సింధు నానమ్మ మెల్లిగా ఇంట్లోకి వెళ్ళి కిషోర్ ఉన్న డోర్ తలుపు ఓపెన్ చేస్తుంది లోపలికి వెళ్ళి కిషోర్ కట్లు విప్పి ఇద్దరు కలిసి కళ్యాణి ఉన్న రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఇద్దరు లోపలికి వెళ్తారు అమ్మగారు ఇప్పుడు ఎలాగైనా సింధుని కాపాడాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కంగారు పడుతూ ఉంటాడు కిషోర్ అయితే కళ్యాణి సింధు ఆదిత్యల గురించి మొత్తం చెబుతుంది ఇప్పుడు ఆదిత్య అయితేనే సింధుని కాపాడగలడు వెంటనే ఆదిత్యకి ఫోన్ చేద్దాం అంటుంది కళ్యాణి కానీ తన దగ్గర ఆదిత్య నెంబర్ లేదు తన నెంబర్ ఎలా సంపాదించాలి అని ఆలోచనలో ఉండిపోతుంది కళ్యాణి అమ్మగారు నా దగ్గర సింధు ఉన్న హాస్టల్ వాడే నెంబర్ తెలుసు ఆమెకి ఫోన్ చేస్తే ఆదిత్య సార్ నెంబర్ దొరుకుతుండొచ్చు వెంటనే వార్డెన్కి ఫోన్ చేస్తాడు కిషోర్ ఫోన్ లిఫ్ట్ చేసిన వార్డెన్ కిషోర్ చెప్పిందంతా విని నేను ఇప్పుడే ఆదిత్య సార్కి ఫోన్ చేసి విషయం చెప్తాను సార్ ఏదో ఒక ఉపాయం చెప్తారు ఖచ్చితంగా మీరేం కంగారు పడకండి అని వెంటనే ఆదిత్యకి కాల్ చేస్తుంది వార్డెన్ బ్రిడ్జ్ ఎలా దాటాలో తెలియక ఆలోచిస్తూ ఉన్న ఆదిత్యకి వార్డెన్ నుంచి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని అడుగుతాడు సీరియస్గా సార్ సింధు గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్తుంది వార్డెన్ ఇన్ఫర్మేషనా ఏంటి అంటాడు ఆదిత్య సింధుకి వాళ్ళ మామయ్యతో పెళ్లి జరుగుతుందంట ఇంకో పావు గంటలో ముహూర్తం ఉందని సింధు ఇంట్లో వాళ్ళు దొంగచాటుగా నాకు కాల్ చేశారు విషయం మీకు చెప్పమని చెప్పారు అని చెప్తుంది వార్డెన్ విషయం విన్న ఆదిత్య కళ్ళు కోపంతో ఏలిపెక్కిపోతాయి నేను ఆల్రెడీ వాళ్ళ ఊరికి దగ్గరగా వచ్చేశాను నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆదిత్య వెంటనే కోపంతో ఏం చేయాలో తెలియక కార్ని గట్టిగా ఒక తన్ను తంతాడు ఆదిత్య ముందుకు వెళ్ళాలంటే దారి లేదు ఎలా వెళ్ళాలి అని ఆదిత్య ఆలోచిస్తూ ఉండగా ఏమైంది సార్ అంటుంది రేణు వాడని చెప్పిన విషయం చెప్తాడు ఆదిత్య రేణు టెన్షన్ పడుతూ ఆ పవన్ మంచివాడు కాదు ఆదిత్య తన చేతిలో పడితే సింధు జీవితం సర్వనాశనం అయిపోతుంది అని బాధపడుతూ ఉంది వాడికి అంత సీన్ లేదు ఈ పెళ్లి జరిగితే కదా సింధు జీవితం నాశనం అవ్వడానికి సింధు నాది నా ప్రాపర్టీ దాన్ని ఎవడు టచ్ చేసినా వాడు మొక్కలు ఇరగొడతాను అని కోపంతో అంటాడు ఆదిత్య కానీ టైం లేదు ఆదిత్య కారులో ఎంత స్పీడ్గా వెళ్ళినా థర్టీ మినిట్స్ పడుతుంది కానీ ముహూర్తానికి ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంది కదా అంది రేణు కంగారుగా ఫోన్ చూస్తున్న ఆదిత్య ఫేస్లో సడన్గా ఒక స్మైల్ వస్తుంది ఇదేంటి టైం లేదంటుంటే నవ్వుతాడేంటి ఆదిత్య అని రేణు మనసులో అనుకుంటుండగా ఆకాశంలో పెద్ద సౌండ్తో ఒక హెలికాప్టర్ వచ్చి వాళ్ళ దగ్గరలో దిగుతుంది ఏంటి చూస్తున్నావు పద అంటాడు ఆదిత్య రేణుతో రేణు నోరు తెరిచి మరీ ఆశ్చర్య ఆశ్చర్యపోతుంది ముందు ఆ నోరు మూసేసి ఎక్కి కూర్చో అంటాడు ఆదిత్య సీరియస్గా రేణు వెంటనే హెలికాప్టర్ ఎక్కి కూర్చుంటుంది లైఫ్లో ఇదే తను ఫస్ట్ హెలికాప్టర్ ఎక్కడం ఇద్దరు ఎక్కిన తర్వాత హెలికాప్టర్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటి ఆదిత్య సడన్గా హెలికాప్టర్ ఎలా వచ్చింది అని షాకింగ్గా అడుగుతుంది రేణు దట్ ఈజ్ ఆదిత్య ఈ ఆదిత్యకు సాధ్యం కానిది ఏదీ లేదు ఇక్కడ బ్రిడ్జ్ మీద నుండి వాటర్ వెళ్తుండడం చూసిన వెంటనే హెలికాప్టర్ కోసం ట్రై చేశాను దగ్గరలోనే హెలికాప్టర్ ట్రైనింగ్ సెంటర్ ఉంది అని తెలిసింది వన్ అవర్ హెలికాప్టర్ కావాలని ఎంత పేమెంట్ అయినా ఇవ్వడానికి రెడీ అని చెప్పాను అంతే ఇన్ మినిట్స్లో హెలికాప్టర్ వచ్చేసింది అని ఆటిట్యూడ్గా చెప్తాడు ఆదిత్య మరోవైపు సింధు మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతాడు పవన్ తాళి కట్టబోతూ ఉండగా సడన్గా ఆకాశంలో పెద్ద సౌండ్ వినిపిస్తుంది అందరూ ఏంటి అని చూస్తుండగా పెద్ద గాలి శబ్దంతో హెలికాప్టర్ పైన చక్కర్లు కొడుతూ ఉంటుంది మన ఊరికేవర్ రా హెలికాప్టర్లో వచ్చింది అని సురేంద్ర ఎవరో చూడండి రా అని రౌడీలతో అరుస్తూ ఉంటాడు ఇంతలో పవన్ సింధు మెడలో కడుతూ ఉండగా ఒక రౌడీ గాల్లో ఎగురుకుంటూ వచ్చి పవన్ ఇంకా సింధుల మధ్యలో పడతాడు ఆ ఫోర్స్కి పవన్ చేతిలో ఉన్న తాళి ఎగిరి దూరంగా కొమ్మకి పడిపోతుంది ఏం జరిగింది అని అందరూ తల తిప్పి చూసేసరికి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని స్టైల్గా ఒక సింహంలో నడుస్తూ వస్తున్న ఆదిత్య కనబడతాడు వాళ్ళకి ఎవర్రా నువ్వు అని రౌడీలతో వారి అంతు చూడండిరా అని పంపిస్తాడు సురేంద్ర ఆదిత్య సింగిల్ హ్యాండ్తో వాళ్ళందరినీ కుమ్మేస్తాడు ఆ సీన్ చూసిన మిగతా రౌడీల కళ్ళల్లో భయం మొదలవుతుంది ఎవ వెళ్ళడానికి ఎవరు సహ సాహసించరు రే ఎవరా నువ్వు అంటూ పవన్ ఆదిత్య మీదికి కొట్టడానికి పరిగెత్తగానే ఒకసారిగా పవన్ రెండు చేతులు పట్టుకొని వెనక్కి మరిచి విరిచేస్తాడు ఆదిత్యం కానీ సింధు మాత్రం అక్కడ ఇంత జరుగుతున్నా ఒక రాయిలా కూర్చొని జరుగుతున్నది ఏది పట్టించుకునే పరిస్థితిలో లేదు పవన్ ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తూ గుప్ప కూలిపోతాడు వెంటనే అతను రెండు కాళ్ళు కూడా విరిచేస్తాడు ఆదిత్య అది చూసిన సురేంద్ర కంగారు పడుతూ నా తమ్ముని చంపేస్తావా నువ్వు అసలు ఎవర్రా నువ్వు అని అరుస్తూ ఉంటాడు ఆ సింధు మొగ్గునిరా అని సురేంద్రని ఒక తన్ను తంతాడు ఆదిత్య మిగతా కథను తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్